బ్యాంక్ నుండి 2,50,000 రూపాయల డబ్బులు డ్రా చేసి తన స్కూటీలో డబ్బులు పెట్టి టీ తాగి వచ్చే లోపల మాయమైన డబ్బులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కి పరుగులు. అధిక వివరాల్లోకి వెళ్తే స్థానిక నంద్యాల పట్టణంలోని సలీం నగర్ కి చెందిన లారీ ఓనర్ ఇంతియాజ్ లారీ కంతు కట్టడానికి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న బ్యాంకులో డబ్బులు డ్రా చేయాలని స్కూటీ వేసుకుని బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకులో 2,50,000 డబ్బులు డ్రా చేసి స్కూటీలో డబ్బుల బ్యాగు పెట్టడంతో బ్యాంకు దగ్గర చోరీ దొంగ స్కూటీపై కన్నేశాడు. ఇంతియాజ్ స్కూటీలో డబ్బులు పెట్టి ఫ్రెండ్స్ తో పక్కనే ఉన్న టీ తాగడానికి వెళ్లాడు. అంతే అక్కడ ఉన్న దొంగ స్కూటీలో ఉన్న బ్యాగును తీసుకుని పరారయ్యారు. ఇక స్కూటీలో డబ్బులు లేవని తెలుసుకుని పోలీస్ స్టేషన్ కి పరుగులు తీశారు. ఇక జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్రైమ్ స్పెషల్ పార్టీ సీఐ సురేష్ కుమార్ రంగంలోకి దిగారు. వెంటనే బ్యాంక్ ఆవరణలో ఉన్న ప్రతి అడుగును సీఐ సురేష్ కుమార్ పరిశీలించారు. అదేవిధంగా క్రైమ్ పార్టీ టీంని వెంటనే అలర్ట్ చేస్తూ రంగంలోకి దిగారు సీఐ సురేష్ కుమార్. నంద్యాల జిల్లాలో అనేక కేసుల్లో బంగారం డబ్బులు రికవరీ చేయడం జరిగింది. We'll be right back.